హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఎన్కే స్టడీ ఈరోజు మేము స్ట్రాటిగ్జికే ప్రీవియస్ ఇయర్ ప్లస్ కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము ఇవి టెస్ట్ నంబర్ సిరీస్ టూ సో ఇవి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ఆల్ అప్కమింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ఇవి వెరీ ఇంపార్టెంట్ సో లెక్చర్ని స్టార్ట్ చేసే కన్నా ముందు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి సిఎన్క్యూ స్టడీ ఛానల్కి ఓర్ దా దాంతో పాటు మీరు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో లెక్చర్ని స్టార్ట్ చేద్దాము ఫస్ట్ తో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ యూజ్డ్ టు గ్యాల్వనైజ్ ఐరన్ ఐరన్ ఐరన్ని గ్యాల్వనైజ్ చేయడానికి అంటే కోటింగ్ ఐరన్ని ఐరన్ మీద ఒక కోటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఆ కోటింగ్ అనేది ఏ మెటల్ ద్వారా చేస్తారో చెప్పాలి సో ఇది ఎస్ఎస్సి టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ అడిగిన క్వశ్చన్ ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి కమెంట్ సెషన్లో సో ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ ఆప్షన్ కాపర్ లెడ్ జింక్ మర్కిరీ సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి సో దీనికి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం గాల్వనైజేషన్ అనేది ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ కోటింగ్ అంటే ఒక పెయింటింగ్ చేస్తాం కదా సో అదే విధంగా కోటింగ్ అంటాము సో కోటింగ్ అనేది జింక్ తో కోట్ చేస్తాము ఐరన్ మీద ఐరన్ మీద లేదా స్టీల్ పైన సో దాన్ని గాల్వనైజేషన్ ప్రాసెస్ అంటాము గాల్వని అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నాడు కాబట్టి సో ఆయన ఇటాలియన్ సైంటిస్ట్ సో దీనికోసం గాల్వనైజేషన్ అనేసి ప్రాసెస్ పెట్టేస్తున్నారు సో గాల్వనైజేషన్ అనేది ఇది ఒక ఎలక్ట్రో కెమికల్ మరియు ఎలక్ట్రో డిపాజిషన్ ప్రాసెస్ ఫ్రీజర్స్ అనేసి కూడా అంటాము సో ఇందులో ఎక్కువగా యూస్ చేసేది హాట్ డిప్ గ్యాల్వనైజేషన్ మెథడ్ హాట్ డిప్ గ్యాల్వనైజేషన్ మెథడ్ అంటే జింక్ ని మాల్టెన్ ఫామ్ లో లిక్విడ్ ఫామ్ లో ఇక్కడ తీసుకుంటారు సో ఇక్కడ స్టీల్ లేదా ఐరన్ ని డిప్ చేసుకోవడానికి తీసుకుని వస్తారు సో దీన్ని ఇక్కడ జింక్ లో డిప్ చేసేస్తారు సో దీని తర్వాత ఇక్కడ బయటికి తీసేస్తారు గాల్వనైజ్డ్ ఐరన్ లేదా గాల్వనైజ్డ్ స్టీల్ ని సో ఈ ప్రాసెస్ ని గాల్వనైజ్డ్ గాల్వనైజేషన్ ప్రాసెస్ అంటాము నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ప్రెషియస్ ఆర్ సెమీ ప్రెషియర్ స్టోన్ సో ఇందులో ప్రెషియర్స్ అంటే వాల్యుయబల్ థింగ్ స్టోన్ రాయి ఏది కాదు అంటున్నారు సో సెపార్ రూబీ పర్ల ఎమెరాల్డ్ సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి సో కమెంట్ బాక్స్ లో మీరు రాసి చెప్పండి నెక్స్ట్ ఇందులో చూడండి దీనికి కరెక్ట్ ఆన్సర్ పర్ల్ పర్ల్ అనేది ఇది ఒక వాల్యుయబుల్ స్టోన్ ఏం కాదు సో ఇది ఈ పర్ల్ అనేది ఎక్కువగా మీరు నెక్లెస్ ఫామ్ లో చూస్తూ ఉంటారు సో ఉమెన్స్ ఎక్కువగా వాడతారు దీన్ని ఈ పర్ల్ అనేది కాల్షియం కార్బొనేట్ ద్వారా తయారు చేయబడింది సో క్రిస్టన్ లో అంటే స్టోన్స్ ఫామ్ లో దీన్ని తయారు చేస్తారు ఈ పర్ల్స్ ని నెక్స్ట్ ఇక్కడ ఐడియల్ పర్ల్ ఐడియల్ పర్ల్ రౌండ్ గా స్మూత్ గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫైనెస్ట్ క్వాలిటీ ని జెమ్ స్టోన్స్ అనేసి కూడా పిలుస్తాము సో గా ఉండే ఉండేదాన్ని జెమ్ స్టోన్స్ అనేసి కూడా పిలుస్తాము నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము ది ఫాలోయింగ్ మెటల్స్ ప్రొవైడ్స్ యాంఫోటెరిక్ ఆక్సైడ్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్ అంటే యాసిడ్ మరియు బేస్ సో రెండు ప్రాపర్టీస్ దీనికి ఉంటాయి సో దాన్ని ఆంఫోటెరిక్ ఆక్సైడ్ అంటాము సో సోఫోటెరిక్ ఆక్సైడ్ కి ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి సోడియం సిల్వర్ అల్యూమినియం కాల్షియం సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ ఇది ఎస్ఎస్సి టూ థౌజండ్ త్రీలో అడిగినారు చూడండి సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి ఆంఫోటెరిక్ ఆక్సైడ్ కి జింక్ టెన్ లెడ్ అల్యూమినియం సో ఈ మెటల్స్ అన్ని కూడా ఈ ఆంఫోటెరిక్ ఆక్సైడ్ నేచర్ ని చూపిస్తాయి సో ఆంఫోటెరిక్ ఆక్సైడ్ అంటే యాసిడ్గా మరియు బేస్ గా కూడా యాక్ట్ అవుతుంది సో జింక్ టెన్ లెడ్ అల్యూమినియం బెరిలియం సో ఇవన్నీ కూడా ఆంఫోటెరిక్ ఆక్సైడ్ నేచర్ని చూపిస్తాయి సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అల్యూమినియం సో అల్యూమినియం లైట్ వెయిట్ ఉంటుంది సో ఎక్కువగా డోర్స్ని డోర్స్ని దీంతో తయారు చేస్తారు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము సో ఇందులో చూడండి ఫస్ట్ వన్ అకార్డింగ్ టు ఓఈసిడి ఓఇసీడీ ప్రకారమా జీడిపి ఫోర్ కాస్టింగ్ అనేది చేసినారు సో జీడిపికి ఫ్యూచర్లో ఎంత వస్తుంది అనేసి ట్వంటీ 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 వన్ ఇయర్ కోసం ఇది తయారు చేస్తున్నారు ఓఈసిడి వాళ్ళు సో మైనస్ ఫైవ్ పర్సెంట్ మైనస్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మైనస్ టెన్ పర్సెంట్ మైనస్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి సెకండ్ వన్ చూడండి సో హూ హీన్ అపాయింటెడ్ ఆఫ్ అ షూ బాటా షూ ఆర్గనైజేషన్ కి సిఇఓ గా ఎవరు అపాయింట్మెంట్ అయినారు చెప్పాలి సో సందీప్ బక్షి రాజీవ్ గోపాల్ కృష్ణన్ అశ్వని విండ్లాస్ సందీప్ కటారియా సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి చెప్పండి సో ఫస్ట్ వన్ కి కరెక్ట్ ఆన్సర్ మైనస్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జిడిపి గ్రోత్ అనేది ట్వంటీ ట్వంటీ వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ సిఈఓ ఆఫ్ బాటా షూ బాటా షూ కి సిఇఓ సందీప్ కటారియా గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము సో ఇందులో చూడండి సూర్యాధర్ లేక్ ఇది ఎక్కడ ఇనాగ్రేషన్ చేసినారు ఎక్కడ ఈ సూర్యాదర్ లేక్ అనేది వస్తుంది చెప్పాలి సో ఏ ప్లేస్ లో చెన్నైనా డెహ్రాడూన్ శిమలా చండీగఢ్ సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి నెక్స్ట్ ఫస్ట్ ఎకో బ్రిడ్జ్ ఎకో బ్రిడ్జ్ అనేది ముఖ్యంగా స్మాల్ అనిమల్స్ కోసం తయారు చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ సో ఈ బ్రిడ్జ్ అనేది ఏ ప్లేస్ లో ఉంది చెప్పాలి బీహార్ లో త్రిపుర ఉత్తరాఖండ్ పంజాబ్ సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి సో థర్డ్ వన్ కి కరెక్ట్ ఆన్సర్ చెన్నై చెన్నై లో సూర్యాధర లేక్ అనేది పడుతుంది సో ఇక్కడే ఇనాగ్రేషన్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ఎకో బ్రిడ్జ్ స్మాల్ అనిమల్స్ కోసం తయారు చేస్తున్నారు అది ఉత్తరాఖండ్ లో తయారు చేస్తున్నారు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము సో ఇందులో చూడండి ఏ మినిస్ట్రీ ద్వారా ఒక బుక్లెట్ అనేది తయారు చేస్తున్నారు ముఖ్యంగా స్పెషల్ రిలేషన్షిప్ ని చూపిస్తుంది ఆ బుక్లెట్ సో ఈ బుక్లెట్ ఎవరి మధ్య రిలేషన్షిప్ చూపిస్తుంది అంటే పిఎం మోడీ గవర్నమెంట్ కి మధ్య మరియు సిక్ పీపుల్స్ కి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది చూపిస్తుంది ఈ బుక్లెట్ సో ఈ బుక్లెట్ ఏ మినిస్ట్రీ ద్వారా రిలీజ్ చేయబడింది చెప్పాలి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ లా మినిస్ట్రీ సో ఏది కరెక్ట్ చెప్పండి నెక్స్ట్ ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ అనేది సెలెక్ట్ అయింది నైన్టీ థర్డ్ అకాడమీ అవార్డ్స్ కోసం సో ఇండియా ఎంట్రీ సో ఇండియా ద్వారా ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ అనేది నైన్టీ థర్డ్ అకాడమీ అవార్డ్స్ లో సెలెక్ట్ అయింది సో తనాజీ షేమ్లెస్ సౌండ్ ప్రూఫ్ నట్ కట్ సో ఏది షార్ట్ ఫిల్మ్ చెప్పాలి సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫిఫ్త్ వన్ కి కరెక్ట్ ఆన్సర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వాళ్ళు ఒక బుక్లెట్ ని తయారు చేస్తున్నారు ముఖ్యంగా సిక్ అండ్ పిఎం మోడీ గవర్నమెంట్ రిలేషన్షిప్ కోసం నెక్స్ట్ ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ని సెలెక్ట్ చేసుకున్నారు సో నైంటీ థర్డ్ అకాడమీ అవార్డ్స్లో సో ఆ షార్ట్ ఫిల్మ్ పేరు షేమ్ లెస్ సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెవెంత్ వన్ సాల్వ్ చేద్దాము సో రీసెంట్గా ఒక స్టేట్ గవర్నమెంట్ ప్లాన్స్ని తయారు చేసుకుంది సో ఎందుకోసం ప్లాన్స్ అంటే లాస్ని క్రియేట్ చేయడం కోసం ట్రాన్స్పరెన్సీ ఇన్ మ్యారేజెస్ మ్యారేజెస్లో ఒక క్లారిటీ అనేది తీసుకుని రావడం కోసము రీసెంట్ గా ఒక స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది సో లాస్ ని తయారు చేసింది అది ఏ స్టేట్ గవర్నమెంట్ చెప్పండి పంజాబ్ కర్ణాటక వెస్ట్ బెంగాల్ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో వన్ టైం పవర్ బిల్ వన్ టైం పవర్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది స్కీమ్ ని తీసుకుని వచ్చినారు సో ఏ స్టేట్ గవర్నమెంట్ తీసుకుని వచ్చినారో చెప్పాలి గోవా కేరళ పంజాబ్ బీహార్ సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి సెవెంత్ వన్ కి కరెక్ట్ ఆన్సర్ అస్సాం అస్సాం గవర్నమెంట్ రీసెంట్ లాస్ లాస్ని తయారు చేస్తుంది సో ముఖ్యంగా మ్యారేజెస్ పైన సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సో రీసెంట్గా ఇక్కడ పవర్ బిల్ పవర్ బిల్ సెటిల్మెంట్ స్కీమ్ ఏ గవర్నమెంట్ ద్వారా ఇది స్టార్ట్ చేసినారంటే గోవా గవర్నమెంట్ ద్వారా దీన్ని స్టార్ట్ చేసినారు నైన్త్ క్వశ్చన్ చూడండి సో రీసెంట్ గా ఇక్కడ కరోనా వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ కి అప్రూవ్మెంట్ సో ఎవరు ఫస్ట్గా యూజ్ చేస్తుండేది ఏ కంట్రీ ఫస్ట్ గా చేస్తున్నది చెప్పాలి ఇండియా జపాన్ రష్యా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టెన్త్ వన్ సో విచ్ స్టేట్ గవర్నమెంట్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ అ సైక్లోన్ బురువి సైక్లోన్ బురువి తుఫాన్ నుంచి ఎక్కువగా ఎఫెక్ట్ అయిన స్టేట్ ఏది చెప్పాలి సో గుజరాత్ కేరళ వెస్ట్ బెంగాల్ తమిళనాడు సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి నైన్త్ వన్ చూడండి సో నైన్త్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీనికి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి తమిళనాడు సో ఎక్కువగా సైక్లోన్ నుంచి ఎఫెక్ట్ అయ్యేది తమిళనాడు గవర్నమెంట్ నెక్స్ట్ లెవెన్త్ వన్ చూద్దాము లెవెన్త్ వన్ చూడండి సో అగ్రికల్చర్ సెక్టర్లో సెల్ఫ్ సఫిషియెంట్గా గా ఉన్న గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదో చెప్పాలి ఇది ముఖ్యంగా లోకల్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది ఈ స్టేట్ గవర్నమెంట్ సో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి గోవా ఉత్తరప్రదేశ్ బీహార్ ఒడిశా నెక్స్ట్ రీసెంట్లీ ఒక బ్యాంక్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది వెస్ట్ బెంగాల్ డిజిటల్ ప్లాట్ఫామ్ని తయారు చేయడానికి సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కోసమా డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది తయారు చేయాలి సో దానికోసమా ఫిఫ్టీ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ని ఇక్కడ ఒక బ్యాంక్ అనేది ముందుకొచ్చింది సో పబ్లిక్ ఫైనాన్స్ రిఫార్మ్స్ని చేంజెస్ని తీసుకొని రావడానికి సో ఏ బ్యాంకో చెప్పాలి వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యూరోపియన్ బ్యాంక్ సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి సో సెల్ఫ్ సఫిషియంట్గా అగ్రికల్చర్ సెక్టార్లో గోవా గవర్నమెంట్ ముందుకు వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సిఎన్క్యూ స్టడీ ఛానల్ని సో లైక్ చేయండి షేర్ చేయండి సో నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్ దీని యొక్క పీడిఎఫ్ కోసము మీరు నా టెలిగ్రామ్ ఛానల్ సిఎన్క్యూ స్టడీ ఛానల్ని జాయిన్ చేయొచ్చు సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది థ్యాంక్స్ అలాడ్ ఫర్ లిజ్నింగ్